కరుణాధుడు మండపాలకు చేరేందుకు సిద్ధమవుతున్నాడు. వివిధ రూపాలతో కలర్ఫుల్ గా దర్శనమిచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఆధ్యాత్మిక శోభ వాతావరణంలో వరంగల్ జిల్లా అంతటా విరాజిల్లుతోంది. సందడిగా మారిన గణపతి విక్రయ కేంద్రాల నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. గణపతి నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా గణనాథుని మండపాలకు తీసుకెళ్లేందుకైతే భక్తులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్ ఎంజిఎం సెంటర్ వద్ద ఉన్నటువంటి విక్రయ కేంద్రం సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గణనాథులను మండపాలకు తీసుకెళ్లేందుకైతే భక్తులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఏదైతే గణనాథుని 9 రోజుల పాటు పూజించి గణనాథుని మండపాల్లో భక్షతీర్థులతో పూజించిన తర్వాత నేరుగా గంగమ్మ ఒడికి చేరుస్తారు. అయితే 9 రోజుల పాటు 9 రకాల పూజలతో 9 రకాల నైవేద్యాలతో స్వామివారిని అత్యంత ఆరాధ్యంగా వైభవపేతంగా పూజిస్తారు. పూజించిన తర్వాత స్వామివారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. అయితే ఈరోజు నుంచి అంటే ఏదైతే వినాయక చవితి సందర్భంగా ఈరోజు నుంచి గణనాథుని మండపానికి తీసుకెళ్ళి అక్కడ నుంచి పూజారులతో వేద మంత్రాల మధ్య ప్రతిరోజు నిత్యం పూజిస్తారు. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా వరంగల్ ట్రైసిటీలో దాదాపుగా 43 సెంటర్లను విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తీరొక్క రూపాలతో కోటొక్క కోరికలు కోరుకునే విధంగా స్వామివారిని ఆరాధ్య దైవంగా కొలుచుకుంటూ విన్నపంగా విఘ్నేతగా స్వామివారిని పూజిస్తారు. పూజించినటువంటి సందర్భంలో సకల విఘ్నాలను తొలగించి స్వామివారు ఆశీర్వాదించి అమ్మవారికి అంటే గంగమ్మ ఒడికి చేరుకుంటారు. అయితే ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు. 9 రోజుల పాటు స్వామివారికి పూజలు చేసే విధంగా అయితే మండపానికి తరలిస్తున్నారు. చిన్న నుంచి పెద్ద ముసలి వరకు అందరూ ఇక్కడ ఎంజాయ్గా స్వామివారిని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎక్కడ తీసుకెళ్తున్నారు? దుర్గా కాలనీ రోడ్ నెంబర్ 3 నుంచి వచ్చాము. మేము ప్రతి ఇయర్ వినాయకుడిని పెడతాము. అలాగే ఈ ఇయర్ కూడా ఎంతో సంతోషంగా వినాయకుడిని విగ్రహం తీసుకెళ్ళడానికి అందరం వచ్చాము. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణపతిని మేము పెడతాము. ప్రతి నవరాత్రులు మంచిగా పూజించి దేవుడిని ఊరేగింపుతో సాగనంపుతాము. మాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. పిల్లల నుంచి పెద్దల వరకు మేము చాలా ఎంజాయ్ చేస్తాము. మా వీధిలో చాలా మంది పెడుతున్నారు, ఫుల్ ఎంజాయ్గా ఉంటున్నారు. చెప్పండి, విగ్రహాన్ని ఎంత కొనుగోలు చేశారు? రేట్ ఎట్లా ఉన్నాయి? రేట్లు ఈ సంవత్సరం కొంచెం బాగానే ఉన్నాయి. మాది 16,000 చెప్పిండు, 16,000 ఇచ్చిండు. కొంచెం మేము ముందు బిఫోర్లో ముందుగాల బుక్ చేసినాం కాబట్టి రేట్ తప్పకే మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి రేట్ తప్పకే అనిపిస్తుంది. మాకు 16,000 ఇచ్చిండు, 20,000 చెప్పింది కానీ 16,000 ఇచ్చిండు. ఈ సంవత్సరం చాలా ఎక్కువనే వరంగల్ అన్నకొండ ట్రై సిటీలో బాగానే విగ్రహాలు ఈ సంవత్సరం పెట్టిండు. ఈ సంవత్సరం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వినాయక భక్తులు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉన్నాయి అసలు రేట్లు? రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి సార్. మరి మేము దుర్గాకాలనీ రోడ్ నెంబర్ 3 నుండి వచ్చినాం. రోడ్ నెంబర్ 3 నుండి వచ్చినాం. మేము బిఫోర్ 15 డేస్ ముందు అడ్వాన్స్ ఇచ్చాం. మేము అడ్వాన్స్ ఇచ్చాం తక్కువ దొరికింది. లేకపోతే ఇప్పుడు వచ్చామంటే 20,000 తక్కువ దొరికిపోయింది. రైట్, ఈ విధంగా చెప్తున్నారు. క్రేన్ సహాయంతో ఏదైతే మండపాలకు తరలించేందుకైతే పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క ఏరియాలో దాదాపుగా గ్రేటర్ వరంగల్ ట్రైసిటీలో దాదాపుగా ఎక్కువ శాతము వీడియో ఏదైతే వినాయకులను తరలించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మండపాలకు ఈరోజు కొలువు తీరనున్న మండపాల్లో కొలువు తీరన్న గణనాథుణ్ణి 9 రోజుల పాటు పూజించే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా పోలీసుల అనుమతితో పూర్తిగా మండపాలకు అయితే అనుమతులు దొరికినాయి. గతం కంటే ఈసారి ఎక్కువగా మండపాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు గణాంకాలు చెప్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ శాతం కూడా గణనాథులను పూజించే విధంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అన్ని ప్రికాషన్స్తో కూడినటువంటి మండపాలను అయితే ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకంగా మండపాల వద్ద మాత్రం చిన్నపిల్లలకు కానీ కరెంటుకు సంబంధించిన విషయంలో అదేవిధంగా ఏదైతే ప్రికాషన్స్ తీసుకోకుండా ఎవరైతే మండపాలను నిర్వహిస్తారో వారికి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా ఈసారి మాత్రం గణనాథుని నవరాత్రి మహోత్సవాలు అయితే పూర్తి స్థాయిగా అంగరంగ వైభవంగా జరిపేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారని తెలుసుకోవచ్చు. ప్రస్తుతమైతే గణనాథులు ఇప్పటికే మండపాలకు చేరుకునేందుకైతే అన్ని సన్నాహక ఏర్పాట్లు అయితే పూర్తిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకునేందుకైతే సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక ఉదయం నుంచి ఏదైతే స్వామివారికి నైవేద్యంగా ఉన్నటువంటి పచ్చని ఆకులు, అదేవిధంగా ఫలాలు, అదేవిధంగా సీతాఫలకాలు వీటన్నిటిని కూడా
పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇవన్నీ స్వామివారి పీఠ కింద ఏర్పాటు చేసి ఆ తర్వాత స్వామివారిని ఆశీర్వాదం చేసిన తర్వాతనే నవరాత్రి మహోత్సవాలు అయితే ప్రారంభిస్తారు. అయితే ఈరోజు ఏదైనా వినాయక చవితి సందర్భంగా, వినాయక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నుంచి 9 రోజుల పాటు గణనాథునికి అయితే పూజలు సేవలు అందిస్తారు. అందించిన తర్వాత గణనాథుని విషయంలో ఏదైతే మొక్కులు ఉన్నాయో మొక్కుబడి ప్రకారంగానే 9 రాత్రులు పూజలు చేసిన తర్వాత చివరిగా 10వ రోజు ఉదయము ఏదైతే స్వామివారికి ఉన్నారో పూజల అనంతరం ఉదయము స్వామివారిని గంగమ్మ ఒడికి సకల లాంఛనాలతో అత్యంత వైభవపేతంగా గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా నవరాత్రి మహోత్సవాలు, ముఖ్యంగా గణపతి మహారాజు మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదికడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సంపత్.